విజయనగరం జిల్లా గజపతి నగరం గత 2 రోజులుగా మీడియాపై జరుగుతున్న దాడులను మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కొండమల్లి అప్పలనాయుడు ఖండించారు. వాస్తవాలను మీడియా ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించడాన్ని ఓల్వలేక వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియాపై దాడి చేస్తున్నారన్నారు. 2019లో అధికారంలోకి రాగానే మీడియా గొంతు నొక్కడానికి జగన్ రెడ్డి జీవో తీసుకొచ్చారని, ఇప్పుడు ప్రత్యక్ష దాడులకు దిగడం దారుణమన్నారు. మొన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై, నిన్న ఈనాడు దినపత్రిక కార్యాలయంపై జరిగిన దాడులు హేయమన్నారు. ఇన్ని జరిగినా ఇప్పటికీ జగన్ రెడ్డి చర్యలు తీసుకునేలా చేయకపోవడంతో ఆయనే చేయిస్తున్నారా అన్న అనుమానం ఉందన్నారు. మీడియా స్వేచ్ఛను హరించడం దారుణమని, ప్రపంచ యుద్ధాల సమయంలో కూడా మీడియాకి స్వేచ్ఛ ఉందన్నారు. అక్కడికి వచ్చిన ఆంధ్రజ్యోతి విలేకరుని, ఫోటోగ్రాఫర్ని చెరగొట్టేశారు. మరలా నిన్న ఈనాడు పేపర్ను వారి ఆఫీస్ మీద దాడి చేసి వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి. రాఫ్ దాడిలో అంత అన్యాయాలు జరుగుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావు అనంటే నువ్వే స్వయంగా చేశావన్న దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? నీ తండ్రి కూడా గతంలో ఇదే విధంగా ప్రవర్తించి ఆ రోజు కూడా ఏబిఎన్ మీద లేదా TV5 వీటి మీద ఇవన్నిటి మీద ఇబ్బందులు పెడతా ఉన్నాడు. ఈనాడు పేపర్ మీద గతంలో ఒకసారి చూసుకుంటే ఇతను ముఖ్యమంత్రిగా అయిన తర్వాత TV5 మీద దాడులు జరిపాడు, ఏకంగా ఆంధ్రజ్యోతి విలేకరునే చంపించారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి చూస్తూ ఉంటే ఒక ఉన్మాదికి ఇంకా ఈ పరాకాష్ఠకు చేరిన వాళ్ళలాగా పత్రికా స్వతంత్రాన్ని తీసేయడమే కాకుండా వాళ్ళని ఎక్కడ కూడా తిరగనీయకుండా పరిస్థితి ఉంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పి అనిపిస్తూ ఉంది. అందుకనే ఒక పిలిపిస్తూ ఉన్నా. ప్రజలు ఈరోజు జరుగుతున్న ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వని ఈ జగన్మోహన్ రెడ్డిని మనం తరిమే కొట్టే వరకు కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్తూనే ఉండాలని మీ ద్వారా ప్రజలందరినీ కోరుకుంటూ వాస్తవాలను గ్రహించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా? లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం